నిమ్మరసం డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారా? ఏమవుతుందో మీకు తెలుసా? ఈ విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకోండి. నిమ్మకాయలను ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదట. మీకు నిమ్మకాయలు తాజాగా ఉండాలి అంటే అసలు డీ ఫ్రిడ్జ్లోనే పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఇంట్లో డీ ఫ్రిడ్జ్ లేనంటూ అంటే ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరి అత్యవసర వస్తువుల్లో డీ ఫ్రిడ్జ్ కూడా చేరిపోయింది. ఈ డీ ఫ్రిడ్జ్ ఏ వస్తువుకైనా కొన్ని రోజుల పాటు పాడవకుండా చూసుకుంటుంది. దీంతో కూరగాయలు, పండ్లు, పాలు, కూరగాయలు ఇలా ప్రతి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా కొందరు నిమ్మరసం కూడా డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అసలు ఓ నిమ్మరసం డీ ఫ్రిడ్జ్లో ఉంచవచ్చా? దానివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. నిమ్మరసంను డీ ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదట. మీకు నిమ్మకాయలు తాజాగా ఉండాలి అంటే అసలు డీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెబుతున్నారు. సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మకాయలు వంటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదట. అలా పెట్టడం వల్ల వాటి రుచి మారిపోతుంది. అంతేకాకుండా వాటిలో ఉండే రసం కూడా తగ్గిపోతుంది. లేదు, మేము ఖచ్చితంగా నిమ్మకాయలను డీ ఫ్రిడ్జ్లో పెట్టి తీరాలి అంటే వాటిని ఏదైనా ప్లాస్టిక్ కవర్ల లేదా పేపర్ బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. లేదు అంటే చీమలు కూడా దూరని గాజు సీసాలు ఉంటాయి కదా, వాటిలో నిమ్మకాయలను పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. సంవత్సరం మొత్తం నిమ్మకాయలను ఉపయోగించాలని అనుకునేవారు చాలామంది రసం తీసి వాటిని వాడుతూ ఉంటారు. నిమ్మరసాన్ని అసలు స్టోర్ చేయకూడదట. కావాలంటే నిమ్మరసాన్ని ఐస్ క్యూబుల్లో వేసి అలా స్టోర్ చేసుకోవచ్చట. అలా ఐస్ క్యూబులు నిమ్మరసంతో తయారు చేసుకుంటే వాటిలో ఈ ఎండాకాలం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం చేసుకొని త్రాగేవచ్చు. ఒక కప్పు నిమ్మరసంలో 3 కప్పుల పంచదార కలిపి స్టోర్ చేసుకోవచ్చట. ఈ మిశ్రమాన్ని చల్లని నీళ్లు కలిపి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం త్రాగేవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా పంచదార కలిపిన నిమ్మరసాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే అవకాశం ఉందట. ఫ్రిడ్జ్ లేకుండా కూడా నిమ్మకాయలను తాజాగా ఉంచుకునే మార్గం ఉంది. అది ఎలా అంటే నిమ్మకాయలకు ఆవ నూనె కొద్దిగా రాసి కుండలో పెడితే అవి ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయట. నిమ్మకాయలతో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నిమ్మరసం గురించి, నిమ్మకాయలను గురించి ఫ్రిడ్జ్లో పెట్టాలో పెట్టకూడదో అనేది మీకు తెలిసిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.